బోనాలతో మరియు పోతరాజు వేషధారణతో వచ్చేస్తున్న కళాకారులందరూ కూడా రైట్ సైడ్ స్టేజ్ కి రైట్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాం. గేట్ దగ్గర నుంచి విచ్చేస్తున్న కళాకారులకు, శివసత్తులకు, పోతరాజులకు అందరూ కూడా స్టేజ్ రైట్ సైడ్ కి రావాల్సిందిగా కోరుతున్నాం. వారందరూ కూడా స్వాగతం, స్వాగతం. ఈరోజు మద్దన్న గారు నిర్వహిస్తున్న మీటింగ్ ని విజయం చేయడానికి విచ్చేసిన మహిళలకు మరియు సోదరి సోదరి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బోనాలు ఎత్తుకున్న మహిళలకు, అలాగే పోతరాజు వేషధారణ వేసిన వాళ్ళందరూ కూడా స్టేజ్ కి రైట్ సైడ్ గా రావాల్సిందిగా కోరుతున్నాము. కొద్ది క్షణాల్లో మద్దన్న గారు మరియు మన నూతనంగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న కూడా ఘన స్వాగతం పలుకుతున్న శివసత్తులందరికీ, అలాగే పోతరాజులకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడే అందిన వార్త, అన్నగారు బయలుదేరారు. మన గుడి దగ్గరనే ఉన్నారు కాబట్టి అందరూ కలువకుంట్ల రామన్న నదిలేడురా. హలో 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 బాబు, ఇదిగో చెప్పు. దద్దరిల్తున్న కళాకారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేటీఆర్ అన్న దగ్గరకు వచ్చారు. జై తెలంగాణ, వెల్కమ్ చెప్పుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ. హలో హలో కేటీఆర్ అందరు కట్టే దెబ్బలు పడాలి అక్క, అందరు కట్టే దెబ్బలు పడాలి. మాయన్న అడిగడిగో మాయన్న.
డప్పు కళాకారులు కూడా అందరూ కూడా వచ్చి సీట్లలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మనం ఎంతో సేపటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా రోడ్డు మీద అంతా జామ్ ఉంది. మన కార్యకర్తలందరూ బయట ఉన్నారు, దయచేసి అందరూ లోపలికి పిలిచేయాలి. టెంట్ల కింద ఉన్న రోడ్ల మీద ఉన్న కార్యకర్తలందరూ దయచేసి లోపలికి పిలిచేయాలి. రోడ్ అంతా జామ్ ఉంది, దయచేసి అందరూ లోపలికి పిలిచేసి చీర్లపై కూర్చోవాల్సిందిగా మనమే. స్వాగతం, సుస్వాగతం మన గౌరవనీయులు కేటీఆర్ సార్ గారికి. మరి ఆ పచ్చన్న యువసేన, కేటీఆర్ సార్ యువసేన ఏ విధంగా కథలు పడుతుందో. హలో యువసేన, ఇది యువసేన అన్న కేటీఆర్ యువసేన. సికింద్రాబాద్ ప్రజలు కల్వకుంట్ల తారక రామన్న గారికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ పులిబిడ్డ మన అన్న కేటీఆర్ గారు ఇప్పుడే వచ్చేశారు. సాధారణంగా స్వాగతం పచ్చన్న గారికి కూడా సాధారణంగా స్వాగతం. మరి తెలంగాణ ముద్దు బిడ్డ
తెలంగాణ ఐకాన్, లీడర్ అంటే ఏ విధంగా ఉండాలో భాష్యం చెప్పిన మన తారక రామారావు గారు, అన్నా అంటే నేనున్నా, తెలంగాణ యాస గోస, తెలంగాణ బతికే భారమైన రోజుల్లో తెలంగాణను ప్రజలకు అందించిన మన తెలంగాణ పితామహుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి కుమారుడు ఎమ్మెల్యే బాలకసుమ్మన్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఎమ్మెల్యే బాలకసుమ్మన్ గారికి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నుంచి శక్తిగా ఎదిరి చూసిన మన అన్న కేసీఆర్ కేటీఆర్ గారు మరియు పద్మారావు గారు ప్రతి ఒక్కరూ స్టేజ్ ని అలంకరించారు. ప్లీజ్ ప్లీజ్ సన్మానాల తర్వాత మళ్ళీ పిలిచినప్పుడు రావండి. ఎమ్మెల్యే గారిని పైకి రానివ్వండి. సుమన్ గారిని ప్లీజ్ పిలుస్తాం, పిలిచినప్పుడు రాండి అండి. ఎమ్మెల్యే గారిని రానియండి. అన్న బండి రమేష్ అన్న గారు ప్లీజ్ అన్న సన్మానం ఇగో చెప్పినప్పుడు శ్రీకాంత్ ఆగండి, పిలిచినప్పుడు తీసుకొచ్చారు ఆగండి, దయచేసి ఆగండి ప్లీజ్ 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 ఆగండి. ప్లీజ్ మన టీఆర్ సికింద్రాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక రమశిక్షణ అనే పేరు ఉన్నది. ప్లీజ్ ఆ పేరు అదే విధంగా ఉండేటట్టు చూడండి. అందరికి సహకరించాలని కోరుచున్నాము. ప్లీజ్ ఈ సన్మానాలు చెప్పినప్పుడు రానియండి. ప్లీజ్ దయచేసి వేదిక మీద ప్రోటోకాల్ ప్రకారమే ఉండనియండి. అందరు కూడా సహకరించాలని చెప్తున్నాం. ప్లీజ్ వెనకాల ఉన్న సికింద్రాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలకు మన కుర్చీలు చాలా మంది ఖాళీగా ఉన్నాయి, అందరూ నిలబడి ఉన్నారు. దయచేసి అందరు కూడా వచ్చి కుర్చీలలో కూర్చోవలసిందే కోల్చున్నాము. మరి మాకు ఆ సభపెట్లో ఇప్పుడు సభ ప్రారంభం కాబోతుంది కాబట్టి అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవలసింది కోరుచున్నాము. అదేవిధంగా ఈ మీడియా మిత్రులకు కూడా అవకాశం ఇవ్యాలి. వాళ్ళకి ఇచ్చిన గ్యాలరీ వాళ్ళకు వాళ్ళ స్థానాలు వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని దయచేసి అందరు సహకరించాలని కోరుతున్నామండి. బయట ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా లోపలికి రావాల్సిందే కోరుచున్నాము. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, అందరు కుర్చీలలో హాజరు కావాలని. జర వేదిక పైన ఉన్న వాళ్ళు కూడా అనవసరంగా జర ఇబ్బంది పెట్టకుండా అందరు కూడా సహకరించాలని కోరుచున్నామండి. చాలా మంది నిలబడి ఉన్నారు, దయచేసి అందరు కూడా వచ్చి కుర్చీలలో కూర్చోవాల్సిందిగా తమతో విన్నవిస్తున్నాము. దయచేసి అందరు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నామండి. దయచేసి ప్రతి ఒక్కరూ రైట్ సైడ్ చైర్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. ప్లీజ్ మనం వచ్చింది మన కేటీఆర్ గారిని మరి మన టైగర్ అన్న పజ్జన్న గారిని కోసం మనం వచ్చాం కాబట్టి అందరూ అన్నను చూడాలనుకుంటున్నాం, అందరితో అన్నతో మాట్లాడాలనుకున్నాం, అందరం మాట్లాడినాము. మన ప్రత్యేకంగా మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో మన అన్న కేటీఆర్ గారు అడుగు పెట్టిండు. ఇది మొదటిసారి మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ఈ గ్రౌండ్ లో జరుగుతున్న సభ. జై తెలంగాణ. ప్రతి ఒక్కరూ రైట్ సైడ్ వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. బయట ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లోపలికి రావాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. దయచేసి మనం వచ్చిన కార్యక్రమం ముగించుకోవాలి కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ప్లీజ్ దయచేసి అన్నను చూడడానికి వచ్చిండ్రు అందరూ. అందరు కూడా కొంచెం ఖాళీ చేస్తే బాగుంటుంది, కొంచెం చేసులలో కూర్చోండి ప్లీజ్. అన్న మీకే చెప్పేది. స్టాలింగ్ మైక్ పెట్టే అమ్మయ్య అక్కడ ప్లీజ్ కొద్దిగా. మీరు అందరూ మంచిగా 2 గంటల నుంచి వెయిట్ చేసి ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోండి. ఎక్కడక్కడ వెనక జనాలు ఉన్నారు పాపం, ఆ లేడీస్ గీడీస్ కనిపించాడు ఆయన అట్లా రాని కుర్చీలు లేడా మంచిగా ఎందుకు నిలబడ్డారు రెండేళ. అరే
చేతికి చేతికి ఇట్లా పెట్టి కాలు ఇట్లా పెట్టు. ఇక తీసుకో హరి హరి తీసుకు. చేపల ఏడు నేవి గజమాలి ఏడవనే చేతికి ఇచ్చేసి పొమ్మను జల్దీ జల్దీ కర్రో తోపి మత్పినాం. మీరు బాధకు సమజనా మీరు బాధకు సమజ ఖాళీ తుప్పరు రక్కే బస్ నీకెళ్దాం బస్ ఏడునే కర్రే గంగాపుత్ర సంఘమా ఇదేం గంగపుత్ర సంఘం చేపలు పట్టుకొచ్చారు ఏం పై ఇలా సండే పనికి వస్తే ఎవరికైనా ఇచ్చేస్తాం మీకు ఇంకా నాలుగునే. ఏ సుమన్ ఇవో మా కోడలకి ఇచ్చేది తీసుకుపోయి కట్టు ఇక 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 పాపం ఎండలాలు ఇబ్బంది పడుతున్నారు నారాయణ తీసేసారు ఇక తీసే పోయి ఆ చేపలు గిప్పలు తీసేయి సుమేత్ సెలవు ఇచ్చేయి. ఏ తొందర తొందర ఒక ఫోటో తీసి పంపించే పోయి లేట్ అవుతుంది ఎండ అయింది బాగా. వీళ్ళందరూ సికింద్రాబాద్ పైల వల్ల ఏదో పేషా ఇది గొలుసులో గజమాల చేతికి చేరి మెడలు వేయకూరు ఇట్లా చేతిలో పట్టించేయండి ప్లీజ్. దయచేసి పబ్లిక్ అంతా కూర్చోండి దయచేసి రైట్ సైడ్ కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయి దయచేసి అక్కడ కూర్చోండి. ఓకే 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 బందే అందరు కూడా కూర్చోవాలి. అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారి కుమారుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మన సికింద్రాబాద్ పరిధిలోపలికి రావడం ఇదే మొట్టమొదటిసారి. మొన్న జరిగిన ఎన్నికల లోపల యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం నడుస్తాం ప్రభుత్వమే బాగా నడుపుతా ఉన్నది. ఢిల్లీకిరో అక్కడికిరో ఇక్కడికిరో వచ్చే నాయకులు కాదు గల్లీలో ఉండే నాయకులే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం వస్తేనే మన తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉంటారని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే అందులో 90 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతోటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. దాంతోపాటే అప్పట్లో తెలంగాణ ఉద్యమం నడిచినప్పటి నుండి కూడా ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ధర్నాలే కానీ ర్యాలీలే కానీ జిల్లా లోపల బహిరంగ సభలకే కానీ మీరంతా కూడా ఎంతో శ్రమ కోడ్చి ఇక్కడ వరంగల్ కానీ ఖమ్మం కానీ నల్గొండ కానీ కనీసం మనకు డజన్ల సంఖ్యలో మన బహిరంగ సభలకు హాజరయ్యి అప్పట్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి సహకరించిన మీ అందరికీ అన్నాదమ్ములకు అక్క జల్లెళ్లకు మీడియా మిత్రులకు అట్లాగే రామారావు గారు ఎంబడి వచ్చిన మా ఎంపీ ఎమ్మెల్యే అయినావు కదా ఇప్పుడు ఎమ్మెల్యే సుమన్ గారికి అట్లనే బండి రమేష్ అయిన గారికి ఇంకా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు తెలుసు 2 గంటల నుండి బాగా ఎండ కొడతా ఉన్నది మధ్యాహ్నం ప్రోగ్రాం పెట్టుకున్నాం ఎన్నికలలో నాతో పాటు 43 రోజులు మీరంతా అడుగులో అడుగు వేసి సికింద్రాబాద్ మొత్తం కలియబెట్టారు మా అక్క జల్లెలంతా. ఇవాళ మేమే కానీ మన ప్రభుత్వమే కానీ ఉందంటే మీ ఆశీర్వాదం మీ చలవతోటే ఈ ప్రభుత్వం కూడా నిలబడేది. అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మగవాళ్ళు అన్నదమ్ములు అయితే ఎట్లయినా కొద్దిగా శ్రమ కోర్చి ఉండగలుగుతారు. ఇక్కడ ఉన్న ఈ మహిళా సోదరి వాళ్ళు ఎంత 43 రోజులు నా అడుగులో అడుగేసుకుంటూ సికింద్రాబాద్ ప్రతి బస్తీ వాడ వాడ గల్లీ గల్లీ తిరిగినారు. మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.
గతంలో వలస పాలకుల ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు మనకు ఉరగబెట్టింది ఏం లేదు. ఇప్పుడు మన నడుస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న మన ప్రభుత్వం సంవత్సరానికి యాన్యం బడ్జెట్లో 75,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాల కింద ఖర్చు పెడతా ఉన్నది మన ప్రభుత్వం. నాకు తెలిసి మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన సికింద్రాబాద్ వాసులు గారు ఇంటికి ఒక ఏదో ఒక పథకం లబ్ధి పొందుతూ ఉన్నారు. ఎన్నికలలో నేను లెక్క పెట్టుకుంటే 70,000 ఇండ్లు నాకు లెక్కకు వచ్చినాయి ఇక్కడ. అంటే ప్రతి ఇంటికి ఒక పథకం లబ్ధి పొందుతూ ఉన్నారు. అప్పట్లో నేను చెప్పిన 50,000 మెజార్టీతోటి ఈ ప్రాంత ప్రజలు మా అన్నదమ్ములు అక్కజల్లంతా మనం భారీ మెజార్టీతోటి 50,000కు తగ్గకుండా నన్ను గెలిపించడం జరుగుతుందని ప్రతిసారి ప్రింటింగ్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ అడిగినప్పుడల్లా 50,000తో గెలుస్తున్నామని చెప్తా ఉన్నాం. అలాగే 119 ఏళ్ళ 7 MIM పోతే 110 శాసనసభ నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఆ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని బస్తీ బస్తీలకు నేనైతే ఎట్లయినా వస్తా, ఒక విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకోవాలి కానీ మన కేటీఆర్ గారిని ఈ 1-2 రోజుల ముందే మా ఏరియాకి ఒకసారి నువ్వు అడుగుపెట్టేసి పోవాలి రామారావు గారు అని చెప్తే ఖచ్చితంగా వస్తున్నాన ప్రోగ్రామ్ పెట్టుకో అని చెప్పాను. సరే అని చెప్పి ఈరోజు ఆదివారం కొద్దిగా అందరు ఫ్రీగా ఉంటారని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరీ ఒకసారి మీ అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా మా రామారావు గారికి ఇస్తా, ఆయనే మాట్లాడాలి. స్కీమ్ల గురించి చెప్తాడు, మన ప్రభుత్వం నడుస్తున్న తీరు గురించి చెప్తారు. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమానంతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో నాలుగోసారి అఖండమైన మెజారిటీతో 45,000 ఓట్ల బ్రహ్మాండమైన మెజారిటీతో మీ ఆశీర్వాదంతో గెలిచి శాసనసభ్యుడిగా ఈరోజు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న పెద్దలు గౌరవనీయులు మా చిచ్చ పద్మారావు గారికి, పెద్దలు గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యులు అన్న బండి రమేష్ గారు, గౌరవ యువ నాయకులు సోదరులు మొన్ననే చెన్నూరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున సోదరులు మోతే శోభన్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ, మీకు ఇప్పటికే ఎండగొడుతున్నది కాబట్టి పేరు పేరున వేదిక ముందు కూర్చున్న మా అక్క చెల్లెలందరికీ మా అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి మీ అందరికీ కూడా కేసీఆర్ గారి పక్షాన పార్టీ పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 4.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ రకంగా వ్యవహారం చేసింది అనేది మొన్నటి మీ తీర్పుతో అఖండమైన మెజారిటీలను కట్టబెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి వేల సంఖ్యలో ఓట్లు వేసి, లక్షల సంఖ్యలో ఓట్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఓట్లతో మరి కేసీఆర్ గారికి దీవెన ఇచ్చి మీరైతేనే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలోని పేదలను ఆదుకోగలుగుతారు, న్యాయం చేయగలుగుతారనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారిని తిరిగి ఆహ్వానించి ముఖ్యమంత్రిగా వారిని మళ్ళీ బాధ్యతలు అప్పచెప్పిన మా సోదర సహచర కార్యకర్తలందరికీ పేరు పేరున ఈ 43 రోజులు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పద్మారావు గారి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మేము ఎప్పుడు ఆయనను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు దెప్పేది, సికింద్రాబాద్ దాటి బయటికి పోవు నువ్వు, సికింద్రాబాద్ ప్రజలకి అంకితం అయిపోయినావంటే అవును నా ప్రజలే నన్ను గెలిపించినరు, వాళ్ళకే సేవ చేసుకుంటా, వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పి ఎప్పుడు కూడా పద్మారావు గారు మరి ఎన్నడూ కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, కార్పొరేటర్గా ఉన్నా ఎన్నడూ పదవి ఉందని చెప్పేసి మీకు దూరం కాలేదు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నారు, ఎప్పుడు మీకు సేవ చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఏ పరీక్ష వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మీరు కూడా ఆయనను గెలిపిస్తూ వచ్చినారు. 2014 ఎన్నికల్లో మొత్తం హైదరాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏకైక సీటు ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో
నగరమంతా గెలిచినాం. ఈ ఎన్నికల్లో నగరమంతా గెలిచినాం. ఒకటో రెండు పోయినాయి కానీ అన్ని గెలిచినాం. కానీ ఆనాడు గెలిచింది ఒకే ఒక్క నాయకుడు, మన నాయకుడు మాస్ లీడర్ పద్మారావు గారు. నేను ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నా మన డివిజన్ నాయకులు, మన బూత్ కమిటీల నాయకులు, మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ పార్టీ సోదరుడిగా, పార్టీలో ఒక నాయకుడిగా, పార్టీలో ఒక కార్యకర్తగా, మీ సహచర కార్యకర్తగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. నిజానికి గడిచిన 4.5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, అదే రకంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు చేసిన సేవకు ఆయన 70-75 వేల ఓట్లతో గెలవాలి నిజానికైతే. కానీ 45 వచ్చినాయి. ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓటమిలోనేమో గుణపాఠాలు ఉంటాయి, గెలుపులోనేమో నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. ఎందుకు మనం అనుకున్నంత మెజారిటీ రాలేదు అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలిసినంత వరకు దానికి ఒకే ఒక్క కారణం ఉన్నది. ఆ ఒక్క కారణం ఏంటంటే గతంలో కొన్ని పొరపాట్లు, ఓటర్ లిస్టు నమోదు చేసినప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయి. చాలా చోట్ల మనం బూత్ల కాడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, చాలామంది ఏడ్చినారు, తలలు పట్టుకున్నారు, అయ్యో నా పేరు లేదన్లా, నాకు ఓటేసే అవకాశం లేకపోయే, నా కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చే అవకాశం పోయింది, పద్మారావు గారిని గెలిపించుకునే అవకాశం పోయింది అని సికింద్రాబాద్ నియోజకవర్గంలో వేల మంది బాధపడ్డ విషయం నాకంటే బాగా కార్యకర్తలు, బూత్ కమిటీ నాయకులైనా మీకు తెలుసనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి గతంలో జరిగిన పొరపాటు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఆ పొరపాటును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే బూత్ల వారీగా మనకు తెలుసు ఎక్కడ ఎవరి ఓట్లు పోయినాయి, ఎవరు ఆనాడు పాపం ఇబ్బంది పడ్డారు, ఎవరు పోలింగ్ బూత్ల బయట బాధపడ్డారు, మా ఓట్లు లేవని చెప్పి చాలా మదనపడ్డారు మీకు అందరికి కూడా తెలుసు. అందుకే మన పార్టీ అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక విజ్ఞప్తి ప్రతి సభలో కూడా, మరి ముఖ్యంగా ఈ నెలాఖరు వరకు, జనవరి నెలాఖరు వరకు మీ అందరితోనూ కూడా చేయమని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే టీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు, వారందరికీ కూడా నాదొకటే విజ్ఞప్తి. డిసెంబర్ 26 నుంచి జనవరి 25 దాకా మళ్ళీ తిరిగి పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్లను నమోదు చేసుకునే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ తిరిగి ప్రారంభించింది. మొన్న శాసనసభ ఎన్నికల్లో ఎవరైతే ఓటు వేయలేదని బాధపడ్డారో, ఎవరైతే కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇద్దామని చెప్పి ఇయ్యలేకపోయినామని చెప్పి నొచ్చుకున్నారో, వాళ్ళందరికీ నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మన డివిజన్ నాయకులు, మన బూత్ కమిటీల అధ్యక్షులు, బూత్ కమిటీల కార్యకర్తలతో నేను కోరుతా ఉన్నా, దయచేసి 20-25 రోజుల పాటు మళ్ళొక్కసారి కొంత శ్రమకు ఓర్చి మన సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్లో కూడా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ఒక 25-30 వేల ఓట్లను అదనంగా చేర్పించే బాధ్యతను మీరందరూ కూడా దయచేసి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లయితే మొన్న 18 ఎలక్షన్లో 40-45 రోజుల పాటు అహర్నిశలు కష్టపడ్డారో, రాత్రనక పగలనక కష్టపడ్డారో, ఈ 1 నెల రోజుల పాటు కూడా మళ్ళీ మనం కష్టం చేస్తే రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పైన కూడా గులాబీ జెండా ఎగురుతుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు ఎగరాలి సికింద్రాబాద్ పార్లమెంట్ మీద గులాబీ జెండా, ఎందుకు గెలవాలి టీఆర్ఎస్ పార్టీ 16 పార్లమెంట్ స్థానాలు అంటే ఒక్కసారి దేశం మొత్తం ఉన్న రాజకీయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న జరిగిన ఎన్నికల్లో నేను చాలా సమావేశాల్లో చెప్పినా, చాలా సభల్లో కూడా చెప్పినా, సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుంది అన్నట్టు కేసీఆర్ గారు ఒక్కడే వచ్చిండ్రు, కానీ వాళ్ళేమో గుంపులు వచ్చిండు. నరేంద్ర మోడీ వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చిండు, అమిత్ షా వచ్చిండు, 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినారు, 11 మంది కేంద్ర మంత్రులు వచ్చినారు, మహానుభావులు చాలా మంది వచ్చినారు, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసినారు. కానీ ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు మాత్రం తాను ఒంటరిగా తిరిగి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అద్భుతమైన గెలుపును సాధించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మీ ఆశీర్వాదంతోనే వారు ఈరోజు తిరిగి ఎన్నుకోబడ్డారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తే మనం ముందు నుంచి చెప్పినాం, బీజేపీ పార్టీ ఎగిరెగిరి పడుతున్నది, కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో 119 స్థానాలుంటే 100 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేస్తారు తెలంగాణ ప్రజలను మనం చెప్పినట్టే. మనం 100 స్థానాలు అనుకుంటే 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు ఈరోజు గల్లంతైన విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా, విలువలకు తిలోదకాలు ఇచ్చినా,
అడ్డమైన హామీలు ఇచ్చినా ఆఖరికి ఇంటి కిరాయి కడతామని చెప్పి నమ్మబలికినా ప్రజలెవరు నమ్మలే. 2 లక్షల రుణం మాఫీ చేస్తామని చెప్పినా రైతులు నమ్మలే, చీకొట్టిండ్రు. చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ కాలికి బల్పం కట్టుకుని హైదరాబాద్ అంతా తిరిగినా చీకొట్టి మా కేసీఆరే మాకు కావాలి, ఆయననే మా నాయకుడు అని చెప్పి తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చినారు. దేశవ్యాప్తంగా చూస్తే కూడా అదే రకమైన పరిస్థితి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు ఆశపడతా ఉన్నది. కానీ వాస్తవం ఏంది అంటే బీజేపీకి ఢిల్లీలో ఈసారి మొత్తం ఎన్డీఏ కూటమికి 150 సీట్లు దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమికి 100 సీట్లు దాటే పరిస్థితి లేదు. అందుకే మన తెలంగాణలో 16కి 16 పార్లమెంట్ స్థానాలు గులాబీ జెండా ఎగిరేసి మనం సాధించుకుంటే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలే నిర్ణయించే శక్తి మన చేతుల్లో ఉంటుంది, మన నాయకుడు కేసీఆర్ గారి చేతుల్లో ఉంటుంది. ఎందుకు ఉండాలి ఢిల్లీ మన చేతుల్లో? ఎందుకు ఉండాలంటే రేపటి రోజున మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మన హైదరాబాద్ పట్టణానికి అదనంగా 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకోవాలంటే తప్పకుండా శాసించి తెచ్చుకునే పరిస్థితి ఉండాలి. యాచించే పరిస్థితి వాళ్ళని అడుక్కునే పరిస్థితి ఉండద్దు. ఢిల్లీలో మనమే గల్లాబట్టి నిలదీసి మన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ప్రధానమంత్రులైనా కేంద్ర మంత్రులైనా తెలంగాణ ప్రజలకు సలాం కొట్టి మనకు నిధులు ఇచ్చే పరిస్థితి ఉండాలి తప్ప మనం అక్కడ పోయి చేయి దాచే పరిస్థితి ఉండద్దు. అంటే తప్పకుండా 16 స్థానాల్లో మనం ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రెండవది కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారి పరిపాలన చూసి దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా మన స్కీమ్లను అధ్యయనం చేసి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాన్ని స్వయంగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వమే ఆలోచిస్తున్నది దేశవ్యాప్తంగా పెడదామని. మనం రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రుణమాఫీ దేశమంతా చేస్తామని వాళ్ళు కూడా నమ్మబలుపుతూ ఉన్నారు. మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం, మిషన్ కాకతీయ, చెరువులను బాగు చేసుకునే కార్యక్రమం, ఈ కార్యక్రమాలను 11 రాష్ట్రాలు భారతదేశంలో ఈరోజు అధ్యయనం చేసి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కేసీఆర్ గారు నేర్పిన ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ ఎజెండాను, ఈ నమూనాను అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదొక రకంగా మన గర్వకారణమైన విషయం. ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు రైతు బంధును గుర్తించి ప్రపంచం ముందు రైతుల కోసం చేస్తున్న మంచి కార్యక్రమంగా రైతు బంధు కార్యక్రమాన్ని ప్రపంచ దేశాల ముందు పొగిడిన విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకే రేపు మీరు 16 పార్లమెంట్ స్థానాలు టీఆర్ఎస్కు కట్టబెడితే దేశం మొత్తం కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇంకా ఇతర కార్యక్రమాలు కావచ్చు, దేశం మొత్తానికే ఒక దిక్సూచిలాగా, దేశం మొత్తానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా, దేశం మొత్తానికే పాఠాలు నేర్పిన ప్రజలుగా తెలంగాణ ప్రజల చరిత్ర, మన గౌరవం దేశం మొత్తం ముందు పెరుగుతుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ అది జరగాలంటే మనం ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. గౌరవనీయులు పెద్దలు, పద్మారావు గారితో నా విజ్ఞప్తి, మొత్తం మీ ఎన్నికల్లో మీరెట్లా అయితే మీ పార్టీ డివిజన్ల నాయకులను, కార్యకర్తలను, బూత్ కమిటీలను కదిలిచ్చినారో, ఏకోన్ముఖంగా వాళ్ళందరినీ కూడా నడిపించినారో, ఈ నెల 25-26 తారీఖు వరకు కూడా అదే రకమైన స్ఫూర్తితో మొత్తం జంట నగరాల్లోనే మొట్టమొదటి నుంచి, ఇంతకుముందు ఇక్కడికి వస్తున్నప్పుడు చెప్తున్నాడు పజ్జన్న, బండి మీద వస్తున్నాం చెప్తున్నాడు, మనకు సికింద్రాబాద్ మొదటి నుంచి తెలంగాణకు గడిది, తెలంగాణ కోట అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాడు. నేను అందుకే వారిని కోరుతా ఉన్నా, మొట్టమొదటి నుంచి ఈరోజు కాదు, అడ్డగుట్టలో అన్న కార్పొరేటర్ గెలిచిన కాడు నుంచి, మోండా నుంచి కార్పొరేటర్ గెలిచిన కాడు నుంచి ఈరోజు వరకు సికింద్రాబాద్ 2001 నుంచి 2018 దాకా టీఆర్ఎస్తోనే ఉన్నది. మరి అదే స్ఫూర్తి, అదే పట్టుదల, అదే అంకితభావం ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో కూడా చూపెట్టినట్టయితే మొత్తం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ రేపు సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచే. మీ ఆశీర్వాదం ఉండాలి, మీ దయతో తప్పకుండా పార్లమెంటు మీద కూడా గులాబీ జెండా ఎగరాలి అంటే ఈ ఓటరు నమోదు కార్యక్రమాన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను పద్మారావు గారిని కోరుతా ఉన్నా. ఏరియాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం, డివిజన్ల వారీగా టార్గెట్లు ఇద్దాం. మనమే పార్టీ నుంచి ఓటర్ ఎన్రోల్మెంట్ ఫారంలు కూడా మనమే అందజేసినాం. ఆ ఫారంలు ఖచ్చితంగా కిందికి పోయి
ప్రజల దగ్గరికి ఇంటింటికి మనమే పోయి టీఆర్ఎస్ అభిమానుల దగ్గరికి కేసీఆర్ గారి అభిమానుల దగ్గరికి పార్టీ గెలవాలి, తెలంగాణ సత్తా దేశం ముందు రేపు చూపెట్టాలి అనే కసి మీద ఉన్న తెలంగాణ ప్రజలకు మనం వారికి ఆ ఓటు అనే విలువైన అవకాశాన్ని వారికి అందించి గల్లంతైన ప్రతి ఓటును తిరిగి చేర్పించి వారందరినీ కూడా పార్లమెంటులో మనకు ఆశీర్వాదం ఇచ్చే దిశగా సమాయత్తం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మా అక్కజల్లెలు ఇంతమంది వచ్చినారు, నాకు తెలుసు మీ అందరి కల ఒకటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణల గరీబుళ్లకు డోకా లేదు, ఆసరా పెన్షన్లు డబుల్ అవుతాయి, ఖచ్చితంగా తొందరలోనే అవుతాయి, తప్పకుండా ఎన్నికల ముందొక మాట తర్వాత ఒక మాట చెప్పే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. ఆసరా పెన్షన్లు డబుల్ చేస్తామని కేసీఆర్ గారు చెప్పినారు, వయస్సు కూడా తగ్గిస్తామని చెప్పినారు, తొందరలోనే అమల్లోకి రాబోతా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా సికింద్రాబాద్లో జాగలేకపోయినా పజ్జన్న పట్టుదలతోని ఇక్కడ జాగలేదు మీ నియోజకవర్గంలో. సీతాఫల్ మండలిని అయితే ఒక ఇల్లు మీద ఒక ఇల్లు కట్టినట్టు, ఒక గుడి మీద ఇంకో గుడి కట్టినట్టు సందు కూడా లేదు, చీమ దూరే తందుకు సందు లేదు. కానీ పజ్జన్న పట్టుదలతోని కొద్ది దూరంలో కూడా జాగా తీసుకున్నాం, ఆ జాగాలో తప్పకుండా సికింద్రాబాద్లోని పేదలకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మాది అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లప్ప ఒడ్డుకెక్కినాక బోడమల్లప్ప అంటారు వాళ్ళ అవతలలు, మేము అసంటోళ్ళం కాదు. ఓడ మీద ఉన్నప్పుడైనా ఒడ్డుకెక్కినప్పుడైనా మాట చెప్తే తప్పకుండా పనిచేసే పార్టీ తప్ప, తప్పకుండా పనిచేసే నాయకుడు కేసీఆర్ గారు తప్ప వేరే ఆలోచన వేరే రకమైన దోకాబాజి ముచ్చట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండయి. అందుకే పజ్జన్నకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పార్లమెంటు ఎన్నికల్లో డివిజన్ల వారీగా టార్గెట్లు పెట్టండి, ఓటర్ నమోదుకు కూడా టార్గెట్లు పెట్టండి. దాని ఆధారంగా లక్షలాది మంది ప్రజల దీవెనలు పొంది వందలాది మంది నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్లో ఆయువు పట్టుగా ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నామినేటెడ్ పదవుల్లో బ్రహ్మాండంగా పార్టీ పరంగా బాగా పనిచేసిన వాళ్లకు సింహభాగం వారికి దక్కే విధంగా మనిద్దరం కలిసి కార్యాచరణ రూపొందించి వాళ్ళకు కూడా న్యాయం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ గెలిచినాం కదా, మన పని అయిపోయింది కదా, ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళలో కూర్చుంటే మరి ఇబ్బంది పాలవుతారు. అది కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీ పనితీరు మీద రిపోర్ట్లు వస్తాయి పార్టీకి, పార్టీ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు అందరూ రంగంలో ఉండబోతున్నారు. మా చిచ్చ కూడా మీకు తెలుసు, ఇక పడుకోడు పడుకుంటే లేవాడు అది వేరే విషయం, కానీ పండుకోడు, మూడింటి దాకా వండుకోడు, రాత్రికి ఎక్కడో దగ్గర పాన్ నవ్వులుకుంటా ఛాయ్ దాక్కుంటా అక్కడ ఇక్కడ గలీలో పుంట స్కూటర్ మీద తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అందరినీ నా మాటలు నమ్మొద్దా, వాళ్ళకి తెలియదు అయింది నా మాటలు నమ్మొద్దు అటు గజుడు కథ వాస్తవం అని నేను చెప్పేది కాదా, ఒకసారి గట్టిగా సపోర్ట్లు కూడా చెప్పుడు నేను చెప్పేది నిజమైతే చూసినావా, నీ సంగతి అందరికీ తెలుసు వాళ్ళకి, కానీ అందరికీ తెలుసు కూర్చో ఆయన కూడా చెప్తా, నువ్వు కూర్చో నీ దయ నువ్వు కూర్చో. ఎందుకు చెప్తున్నా అంటే మా చిచ్చ సంగతి మాకు తెలుసు, ఆయన పట్టు పట్టిండంటే మాత్రం కంపల్సరీ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు నమోదు చేయిస్తాడు, అత్యధికంగా మెజారిటీ కూడా తప్పకుండా ఇస్తాడనే విశ్వాసం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాకైతే ఉన్నది. మీ అందరి దయ ఉంటే తప్పకుండా అది కూడా జరుగుతుంది. కాబట్టి మా చిచ్చ గౌరవాన్ని తగ్గించకుండా పనిచేయాల్సిన బాధ్యత మా అన్నలు తమ్ముళ్ళు మా అక్కాజెల్లెళ్ళు మీ మీద ఉన్నది. ముఖ్యంగా కార్పొరేటర్లు, మీరు మాకు ఎన్నికలు ఇంకో 5 ఏళ్ళు ఉన్నాయి 2 ఏళ్ళు ఉన్నాయి అనుకునేరు, మీ ఎన్నికలకు ఇప్పటి నుంచే తయారు కానీ పని చేసుకోండి, ప్రజల్లో ఉండండి. ఎన్నికల్లో మనం ఇచ్చిన ప్రతి హామీని, ఎన్నికల్లో మనం గల్లీ గల్లీ తిరిగి ఇంటింటికి తిరిగి గడప గడపకు పోయి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టే బాధ్యత నేను పద్మారావు గారు కలిసి తీసుకుంటాం, ఎవరికైనా కూడా ఒక మాట ఇస్తే తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక ఎండలో మీకు ఇంతకంటే ఎక్కువ పరీక్ష నాకు కూడా వెట్టబుద్ధి అయితే లేదు, మా చిచ్చ ఎందుకో టెంట్లు వేపించలేదు కాబట్టి ఎక్కువ తక్కువ మిమ్మల్ని గోసవుచ్చుకోకుండా మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ డివిజన్ నాయకులు బూత్ కమిటీల నాయకులతో మళ్ళొక్కసారి ప్రత్యేకంగా జనవరి 26 వరకు ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుతూ పేరు పేరున మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పక్కకే భోజనాలు ఏర్పాటు చేశారు, భోజనం టైం అయింది అందరు భోజనం చేసుకోరు అందరు, ఏ టెంట్లు కనిపించేటి అన్ని అవే ఈ పక్కకే పిలు తొందర పిలు, జర సన్మానం చేస్తారంటే ఓపిక పట్టాలి, దండ కాదు ఉత్త చేయబెట్టే దానికి. ఏ తొందర రావాలయ్యా, ఎవరెవరు
అనకొండరా, ఇది వచ్చేది పూలమాల కాదు అనకొండ అని చెప్తున్నాడు మా కేటీఆర్ గారు. తొందర రావాలి. ఏంటి ఇవన్నీ మొయ్యాలి నావి? గిట్లరా, ఏమి ఏం కదా, ఏం కదా, ఏ సినిమాలు దిగిపోవాలి ప్లీజ్. దండలు వేసినాళ్ళు ఇవన్నీ వేసినాళ్ళు మనోహరణ ప్లీజ్ దిగరు, వేరే వాళ్ళకి అవకాశాలు ఏం వేసినాళ్ళు పక్కన జరగాలి. నాకు వద్దులేవే నడువు, లేట్ అయితే పాపం మా కొడుకు తిట్టగాలి. నన్ను తీయగ తీయగ తీ, ఇవన్నీ వద్దు తీ, ఉత్త చేపెట్టేసే అది మేడం మీకు ఏ కూర. ప్లీజ్ చందు పక్క జరు, ఇద్దరు పక్క జరు. ఓకే ఓకే, శేఖర్ శేఖర్ ఈయన సీతాపల్లి మండలి ఉంటుంది. నవీన్ జరుగు, చందు ఆ దండ తీసుకొని పక్క జరుగు. ఏరా క్రాంతి ఫోటోనా? టీఆర్ఎస్వి తీరా 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 తొందర తీరా అయ్యప్ప, వస్తలేదేమో నికాల్దేరే, లేట్ అవుతా నికాల్దే బిట్ట. అవి స్టేజ్ గిరిచేస్తా జర బాజు క్రాంతి, వీళ్ళందరిని దించేయాలి, జరగాలి ఇక ప్లీజ్ కిందికి దిగాలి. ఈ స్టేజ్ పడిపోతుంది ప్లీజ్. దయచేసి ఇక్కడికి విచ్చేసిన మన కార్యకర్తలందరూ భోజనం చేసి వెళ్ళాలి ప్లీజ్. ఇటువైపు టెంట్ వేసి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మహిళామణులు కార్యకర్తలందరూ దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి. ఈ లెఫ్ట్ సైడ్ టెంట్ వేయబడింది, దయచేసి మహిళామణులు భజన భజన ఒక్క నిమిషం పద్మరాణ అనకొండ దండ ఒక్కసారి చేపెట్టు మనం పద్మరాణ భజన ఒక్కసారి అనకొండ దండ అనకొండ దండ వస్తుంది. ఇక్కడ రమ్మంటారు బాబు ఇట్లా అండి, జరగను అక్కడ జరగను ఇట్లా అనా ఒకటి నాగేష్ ఇటు వైపండి, కొద్దిగా కొద్దిగా పక్కన జరగాలి అన్నా. ఇక్కడ ముందర ఉన్నారు, ఇటు వైపు రావాలి దయచేసి. అజనా అజనా ఫోన్ దయచేసి ఇక్కడ కార్యకర్తలు దండ తీసుకొస్తున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొద్దిగా ముందర జరగాలి, కొద్దిగా డిపార్ట్మెంట్ కూడా వెనకకి మాలను వదిలేండి. దయచేసి వెళ్ళిపోయండి నాగేష్, నాగేష్ ఆగండి, అయ్యి వెళ్ళిపోయండి వెళ్ళిపోయండి ముందరికి వెళ్ళిపోయి. నాగేష్ అటువైపు నుంచి పోండి, అట్లా పోండి. దయచేసి ఇక్కడికి విచ్చేసిన మహిళామణులు కార్యకర్తలు అందరూ అటువైపు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి. ఇక్కడ ఈ ఏర్పాట్లకు ఎటువంటి భంగం కలగకుండా పోలీస్ సిబ్బంది వారు లాయన్ డాడర్ను మెయింటైన్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏ అశోక్ అట్లా పెట్టుకోండి, అన్నతో నేపేద్దాం. చిలుకలు కూడా పోలీసు అధికారులకి వారి సిబ్బందికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ సిబ్బందిని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని సజావుగా సాగించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై జై.